హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబుకు మరో విషమ పరీక్ష, అదానీ మేటర్లను అడ్డుకోగలరా? ఏపీలో కూటమి సర్కార్ అధికారం చేపట్టిన తరువాత సీఎం చంద్రబాబుకు వరుస సవాళ్లు తప్పడం లేదు. ఇప్పటికే సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తున్నారని భావిస్తున్న తరుణంలో కొత్త సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇదే క్రమంలో గత వైసీపీ సర్కార్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు చంద్రబాబు సర్కార్ మెడకు చుట్టుకోబోతోంది. అదే విద్యుత్ స్మార్ట్ మీటర్లు. రాష్ట్రంలో ఏకంగా 27.68 లక్షల విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల బిగింపునకు అదానీ సంస్థ సిద్ధమవుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్రంలో 27.68 లక్షల విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించేందుకు అదానీ ఎలక్ట్రిసిటీ సొల్యూషన్స్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో ఇళ్లతో పాటు పరిశ్రమలు, ఇతర కమర్షియల్ కనెక్షన్లు కూడా ఉన్నాయి. ఈ మేరకు ఆయా చోట్ల స్మార్ట్ మీటర్ల బిగింపునకు అదానీ సంస్థ సిద్ధమైంది. తాజాగా స్మార్ట్ మీటర్లను గుజరాత్ నుంచి విజయవాడకు దిగుమతి చేసుకున్న అదానీ సంస్థ త్వరలో వీటి ఏర్పాటుకు సిద్ధమవుతోంది. అదానీ సంస్థ ముందుగా ప్రభుత్వ కార్యాలయాల్లో, విద్యుత్ సబ్స్టేషన్లలో ఈ స్మార్ట్ మీటర్లు బిగించనుంది. ఆ తర్వాత గృహాలకు కూడా బిగించబోతోంది. ఆ మేరకు సిబ్బందిని కూడా రంగంలోకి దింపుతోంది. అయితే గతంలో జగన్ సర్కార్ స్మార్ట్ మీటర్ల ఒప్పందం చేసుకున్నప్పుడు తీవ్రంగా వ్యతిరేకించిన కూటమి పార్టీలు ఇప్పుడు అధికారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో అదానీ సంస్థ స్మార్ట్ మీటర్లు బిగించకుండా చంద్రబాబు ఎలా అడ్డుకుంటారన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే టీడీపీతో అంటగాగే సిపిఐ సైతం స్మార్ట్ మీటర్లను ప్రభుత్వం అడ్డుకోవాలని డిమాండ్ చేసింది. ఓసారి మీటర్ల బిగింపు ప్రారంభమైతే రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత రావడం ఖాయంగా కనిపిస్తోంది.